అలాగే కాళ్ళకి చక్రాలు కట్టుకుని నేతలందరూ కూడా ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎక్కడా లేని ప్రజల మధ్య ఉండేటువంటి నేతలు ఈ 4 రోజుల్లో కనబడుతూ ఉంటారు. అలాగే ఎప్పుడు చూడనటువంటి డబ్బు, ఎక్కడా చూడనటువంటి మద్యం సరఫరా ఈ కొన్ని నాళ్లలో, అంటే ఇంకొక 10 రోజుల తర్వాత నుంచి, లేదంటే ఇప్పటికి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయిపోయి ఉంటే ఇంకా సభలు సమావేశాలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ ప్రవాహం అయితే ఏరులై పారుతుంది. సో అంత బాగా ఈ మద్యం కానీ లేదంటే డబ్బు ప్రవాహం కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటూనే ఉంటుంది. మొన్నటిదాకా తెలంగాణలో బైపోల్ ఎలక్షన్ మా నియోజకవర్గానికి రావాలంటే మా నియోజకవర్గానికి రావాలని కొంతమంది సిట్టింగ్లకే నియోజకవర్గ కార్యకర్తలు వెళ్ళి మీరు రాజీనామా చేస్తే మాకు మళ్ళీ బైపోలు వస్తే డబ్బులు వస్తే మద్యం మళ్ళీ ఏరులై పారుతుంది అని చెప్పి రిక్వెస్ట్లు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇవన్నీ గతమైతే ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితే వచ్చేసింది. అయితే ఈసారి ఇటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కమ్ లోక్సభ ఎన్నికలు రెండు కూడా జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎప్పటిలాగానే ఈసీ స్టేట్మెంట్స్కి పరిమితం అవుతుందా, నిజంగానే కట్టడి చేయగలుగుతుందా, చేయగలిగే అవకాశం ఉందా లేదా, అసలు ఈసీ ఈ డబ్బు మద్యం అరికట్టడానికి, అంటే విచ్చలవిడిగా ప్రవాహం అయ్యేటువంటి వీటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలకు ఉపక్రమించబోతోంది, ఉన్న స్ట్రాటజీ ఏంటి, అవి ఎంతవరకు సాధ్యమవుతుంది అమలవడానికి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు అందరూ కూడా అనలిస్టులని తీసుకొచ్చాను, ఎందుకంటే బయాస్డ్గా కాకుండా స్ట్రైట్గా దీని గురించి క్లియర్గా విశ్లేషించాలి, ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు, అలాగే కృష్ణాంజనేయుల గారు అనలిస్ట్ మనకి అందుబాటులోకి వచ్చారు, కిషోర్ తూపాటి గారు మనకి అనలిస్ట్ అందుబాటులోకి వచ్చారు, పాపారావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు అనలిస్ట్. వెల్కమ్ సార్. రైట్, అందరికీ నమస్కారం. అయితే ముందుగా పాపారావు గారు మీ దగ్గరికి వస్తాను. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తున్నాం, ఏ ఎన్నికలకి ఆ ఎన్నికలు ఎప్పుడు కూడా కొత్తే, మద్యం ప్రవాహం డబ్బు ప్రవాహం మాత్రం ఆ ప్రవహించడం మాత్రం మానదు, ఎటువంటి దారులు మాత్రం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, క్రియేట్ అవుతూనే ఉంటాయి, ఇవన్నీ పంచడము ఇవన్నీ సాధ్యమే, అన్నీ జరిగేటువంటి పనులే. కానీ ఇప్పుడు బాబు గారు ఒక మాట అన్నారు, ఒక మాట తీసుకొచ్చారు చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి, డిజిటల్ కరెన్సీని అమల్లోకి తీసుకురావాలి, ఇది డిజిటల్ కరెన్సీని తీసుకొస్తేనే వైసీపీ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. అసలు ఈ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, ఇది అమలు చేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నకి సమాధానం. అన్మ్యూట్. మొదటగా ఏంటంటే వైసీపీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పంచుతారు అనేది ఇక్కడ బేస్ లైన్. అనౌన్స్మెంట్ ఏంటంటే వైసీపీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి, మేము చాలా పేద పార్టీ కాబట్టి వాళ్ళు పనిచేసి గెలుస్తారనేది బేస్ లైన్. అయితే ఆ బేస్ లైన్ ఎందుకు తప్పంటే, మొన్న దొరికినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ లిస్టుల్లో, ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్టులో, పార్టీల పరంగా చూస్తే 7వ స్థానంలో వైసీపీకి ఫండ్స్ వచ్చినాయి, 8వ స్థానంలో పెద్ద తేడా ఇవ్వలేదు, ఎక్కువే ఉంటాయి కాబట్టి 7-8 స్థానాలు ఎవరే తక్కువ కాదు వీళ్ళలో. అవును, కసిపూసి తేడాలు ఉన్నాయి కానీ అధికార పార్టీగా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది కాబట్టి అసలేమి డబ్బులు లేవు అనేది ఉత్త కబుర్లు. ఏంటంటే వీళ్ళు డబ్బులు పంచకుండా మరి అని అది కేజ్రీవాల్ ఉన్నారు కదా, కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే డబ్బులు పంచదు అనేది ఒక చారిత్రకంగా మనం ఇప్పుడుదాకా చూసింది, వాళ్ళు ముందు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ డబ్బులు పంచరు. అలా మేము ఉంటాం నీతిగా, రెండో వాళ్ళు పంచుతారేమో పట్టుకోండి అంటే అర్థం ఉంది, కానీ వాళ్ళు ఎక్కువ పంచుతారు కాబట్టి మేము అంత పంచలేం కాబట్టి వాళ్ళు మాకు ఇబ్బంది. దీనిలో రెండోది కూడా ఉంది ఏంటంటే, ఆల్రెడీ సాకులు ఎత్తుకుతున్నారు చంద్రబాబు గారు. జనరల్ గా ఏంటంటే పోలింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంకోటి సాకులు ఎత్తుకుతారు ఓడిపోబోయే వాళ్ళు. ఆల్రెడీ చంద్రబాబు గారు ఇప్పుడే మొదలు పెట్టారు సాకులు ఎత్తు. అక్కడ ఏంటంటే డిజిటల్ కరెన్సీ వస్తే ఏదో ఆగుద్ది అనేది, డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ ఎకానమీ లేదా, ఇప్పుడు డిజిటల్ కరెన్సీ ఉంది కదా, యూపీఐలు ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, మొత్తం డిజిటలైజ్ అయింది. భారతదేశం ప్రపంచంలో అత్యంతగా ఎక్కువగా డిజిటలైజ్ అయిన కొద్ది దేశాల్లో భారతదేశం ఉంది ఎకానమీ. అంటే ఎన్నికల ఖర్చుని, పార్టీలన్నిటికీ ఎన్నికల ఖర్చుని డిజిటల్ కరెన్సీ రూపంలోనే అమలు చేయాలి అనేటువంటి నిబంధన తీసుకురావాలి, ఫండింగ్ చేస్తే జరుగుద్ది. పార్టీలన్నీ ఫండింగ్ అంటే ఎవరు వింటారండి, ఎవరు వింటారు, అన్ని డిజిటల్ గానే ఖర్చు పెట్టండి అంటే ఒక సెంట్రల్ పూల్ ఉండాలి, సెంట్రల్ పూల్ ఉండి ఖర్చు పెడితే, ఇప్పుడు అభ్యర్థులు ఖర్చు పెట్టాం కదా, ఇక్కడ పార్టీ ఖర్చు పెట్టడం కాదు కదా, అభ్యర్థి విడివిడిగా ఏ అభ్యర్థికి అభ్యర్థి ఖర్చు పెట్టుకుంటారు, కొంత వాళ్ళు సొంతంగా అవ్వచ్చు కొంత పార్టీ ఇవ్వచ్చు. అభ్యర్థులు ఖర్చు పెట్టేదాన్ని, లోకల్ గా ఖర్చు పెట్టేదాన్ని, డీసెంట్రలైజ్ అయిపోయిన ఖర్చుని ఎలా ఆపుతారు మీరు?
అలా కాకుండా మీరు పార్టీయే ఖర్చు పెట్టాం, అది అసలు ఆ పద్ధతి రాదు. పార్టీ ఖర్చు పెట్టడం రాదు, ప్రభుత్వం ఖర్చు పెట్టే పద్ధతి తేవచ్చు. ప్రభుత్వమే ఎన్నికల్లో ఖర్చులు, ప్రభుత్వం ఫండింగ్, మొత్తం ఎన్నికల ఫండింగ్, ఈసీలో కానీ ఎవరైనా కానీ అదో పద్ధతి. అంతేగాని ఇప్పుడు పార్టీల ఫండింగ్ అని విడిగా ఇవ్వకూడదు. పార్టీలు ఏం చేస్తున్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టగలరని ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. దాన్ని ఎట్లా ఆపుతారు మీరు? ఊరికే ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పటి నుంచే కొంచెం భయం పట్టుకున్న పరిస్థితి దీనిలోనే కనపడుతుంది మీకు. లేకపోతే ఇన్ని మాటలు ఎందుకు దాని గురించి ఇప్పుడే ఎందుకు రెండు? చాలా మందికి దాని గురించి అవగాహన ఉండకపోవచ్చు. దాని గురించి చాలా మంది చాలా వరకు అందరికి అవగాహన అయ్యేటువంటి విషయం అయితే కాదు డిజిటల్ కరెన్సీ. యూపీఐ గురించి, యూపీఐ గురించి స్టార్టింగ్ లో ఎంత అయితే కన్ఫ్యూజ్ అయ్యారు, దీని గురించి కూడా అంతే కన్ఫ్యూజన్ అనేది ప్రజల్లో ఉంటుంది. కానీ ఇంత పెద్ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఎలక్షన్స్ ముందు తీసుకురావడం అనేది ఇప్పుడు టాపిక్.